శంభల పార్ట్ 4 కాలచక్ర గౌతమ బుద్ధునికి గయ అత్యంత ప్రీతిపాత్రం. బుద్ధుని అనుయూయులకు అమరావతి ధ్యానకటకం ఇష్టం. ఆనాడు ఆంధ్రదేశం బౌద్ధుని ఒడిలో పెట్టుకుని సాకింది. ఆ విషయం మనకంతగా తెలియదు. బౌద్ధులకు మాత్రం బుద్ధ, గయ, తర్వాత అమరావతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. గౌతముడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన ఆప్తమిత్రులకు ఉపదేశం చేసింది గయలో. కాలచక్ర సిద్ధాంతాన్ని బోధించింది ధ్యానకటకంలో. మొన్న మొన్న కాలచక్ర మహాసభలు జరిగే వరకు అమరావతి ప్రాశస్త్యం మనకు అంతగా తెలియదు. కాలచక్రానికి బౌద్ధానికి ఏంటి సంబంధం? శంభలకు బౌద్ధానికి ఏంటి సంబంధం? శంభలకు నాగార్జునకొండకి ఏంటి సంబంధం? టిబెట్ వారి ప్రాచీన గ్రంథాలు కంజోర్, టమ్జోర్ మూలప్రతులు శంభలలో భద్రంగా ఉన్నాయి. బౌద్ధ ధర్మం యావత్తు కాలచక్రంలో నిక్షిప్తమై ఉంది. తర్వాత బౌద్ధ ధర్మం శంభల నుండి ప్రపంచం అంతటా వ్యాపించింది. కాలచక్రం బౌద్ధ విజ్ఞాన సర్వస్వం, బుద్ధుని హృదయం. అంత మాత్రాన శంభల వాసులంతా కాలచక్రానికి అంటిపెట్టుకుని ఉండరు. అందరూ బౌద్ధంలో నిష్ణాతులు కాదు, అందరూ బౌద్ధులు కారు. అసలు బుద్ధి లేని వారు ఎక్కువే. కొద్దిమంది మహాలామాలు, బౌద్ధ నిష్ణాతులు, కాలచక్ర మహిమ తెలిసినవారు. అసలు కాలచక్రం చదివితే ఎవరికి ఏమీ అర్థం కాదు. కాకపోవడానికి అది పద్యం కాదు, గద్యం కాదు, అంతా సింబాలిజం. ఏవో గీతలు, బొమ్మలు ఉంటాయి, వాటి అర్థం తెలిసిన వారు చెప్పవలసిందే. బోధిసత్వులకు మాత్రమే కాలచక్ర రహస్యాలు మింగుడుపడతాయి. బోధిసత్వులంటే పరిణామంలో పూర్ణత్వం సాధించి మృత్యువును జయించిన వారని అర్థం. షిగాట్సే సమీపంలో తుష్లుంపో మొనాస్టరీ టిబెట్ ఈశాన్యంలోనికి వస్తుంది. కుంభు లామాసరీలో కాలచక్ర విద్యాలయాలు ఉన్నాయి. మంగోలియాలో కాలచక్రం బోధించగల లామాలుండేవారు. ముందుగా కఠినమైన శిక్షణ పూర్తి చేసిన వారికే అందులో ప్రవేశం లభించేది. కాలచక్ర విద్యాభ్యాసంతో లామా శిక్షణ పూర్తయ్యేది. ముఖ్యమైన లామాలే కాలచక్రం నేర్చుకునేవారు. అంటే అవి రహస్య విద్యా కేంద్రాలు. లామాల్లో పసుపు రంగు టోపీల వాళ్ళు సాంగ్ లాంపా వర్గం వారు. వీరు బౌద్ధంలో కొత్త సంస్కరణలు తెచ్చినవారు. వీరు తంత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. వారి పూర్వీకుడు సాంగ్ చుపా స్వయంగా కాలచక్రను వ్యాఖ్యానించినవాడు. కాలచక్ర అధ్యయనంలో ఖగోళం, జ్యోతిషం, సంస్కృతం ప్రత్యేక విభాగాలు. సంస్కృత పండితులకు సైతం కాలచక్రం అర్థం కాదు. గురువులైన లామాలే వివరించి చెప్పగలరు. మామూలు లామాలకు దానిని చదవడం రాదు. ఈ మధ్య కాలచక్రం విలువ పెరిగింది, ప్రచారం పెరిగింది. కాలచక్ర బోధన శంభల నుండి 10వ శతాబ్దంలో భారత్కు చేరింది. లామాలకు శంభల వెళ్లే మార్గాలు తెలుస్తాయి. వారి సహకారం లేకుండా ఎవరూ శంభల చేరడం దుర్లభం. బుద్ధుడు స్వయంగా ధ్యానకటకంలో తన శిష్యులకు బోధించాడు. ఆ సమయంలో శంభల రాజు సుచంద్ర అనేక మంది శిష్యులతో అక్కడ ప్రత్యక్షమై బుద్ధుని పాఠం విన్నాడుట. 1000 సంవత్సరాల క్రితం కాలచక్రం సిద్ధాంతీకరించబడింది. కాలచక్ర విజ్ఞానకర్తలైన ఋషులు, బోధిసత్వ విజ్ఞానం అధ్యయనం చేసినవారు భారతదేశంలో చాలామంది ఉండేవారు. ఆనాటి కాలచక్రం పండితులలో ఒకరు శీలు. ఆయన ఒరిస్సాలో జన్మించాడు. ఒకే జన్మలో బోధిసత్వులు కావాలనుకునేవారు ఆ సిద్ధాంతం పాటిస్తారు. కాలచక్రం శంభలలో ఉన్నదని శీలు పండితుడు హిమాలయాల్లో పర్యటించాడు. నిజానికి ఆయనకు శంభల ఎక్కడ ఉన్నది తెలియదు. ఆయన కైలాస శిఖరం ధాపులకు చేరేసరికి ఒక అగంతకుడు ఎదురై, ఎక్కడికి స్వామి పోతున్నారు అని ప్రశ్నించాడు. శీలు నిజం చెప్పాడు. అయ్యా, శంభల వెళ్తున్నాను, బుద్ధదేవుని బోధనలు అధ్యయనం చేద్దామని. అగంతకుడు అన్నాడు, మార్గం అనుకూలంగా లేదు. నీవు వెళ్లేది జ్ఞానం కోసమే అయితే అంత దూరం వెళ్లవలసిన పని లేదయ్యా. ఉన్న చోటనే జ్ఞానం పొందవచ్చు, జ్ఞానివి కావచ్చు. ఆ సూత్రం చెప్పిన వ్యక్తి బోధిసత్వ మంజుశ్రీ అని శీలు గ్రహించాడు. ఆయనకు పాదాభివందనం చేసి తనకు ఉపదేశం చేయమని అర్థించాడు. మంజుశ్రీ బోధిసత్వ సిద్ధాంతం బోధించాడు. తర్వాత శీలు కాలచక్ర సిద్ధాంతం ప్రచారం చేశాడు. ఆయనకు తారాదేవి ప్రత్యక్షమయ్యేది, స్వప్నంలో దర్శనమిచ్చి మార్గం ఉపదేశించేది. తర్వాత శీలు శంభల చేరుకున్నాడు.
మంజుశ్రీ అనుగ్రహించడం శంబల పరమగురువుల అనుగ్రహం పొందడంతో సమానం. సోమనాథుడనే కాశ్మీర పండితుడు 10020 ప్రాంతంలో కాలచక్రం టిబెట్కు పరిచయం చేశాడు. కాలచక్ర పద్ధతిలో ప్రధానమైన అంశం ధ్యానం. 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు విరామం లేకుండా ధ్యానం చేయాలి. అప్పుడు జ్ఞానోదయం అవుతుందని, సిద్ధులు లభిస్తాయని అంటారు. శంబల యోగుల్ని గురించిన కథనాలు చాలా వినిపిస్తాయి. గ్రాక్పా సెన్గి అనే లామా మంటల్ని రత్నాలుగా మార్చేసేవాడట. ఆయన 89వ ఏట 1343లో మరణించాడు. దహన సంస్కారం చేసిన తర్వాత ఆయన అవశేషాలు బుద్ధుని అవశేషాల రూపం ధరించాయి. నవరత్న అనే యోగి చాలా అద్భుతాలు చేసేవాడు. ఆకాశం నుండి పూలవాన కురిపించేవాడు. ప్రవాహంలోని నీటిని పాలుగా మార్చేవాడు. ఇంటి లోపల ఇంద్రధనస్సును తెప్పించేవాడు. ఆయన 1468లో మహాముద్రలో కూర్చుని ప్రాణం వదిలాడు. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు నేపాల్ అంతటా ఆకాశం నిండా ఇంద్రధనస్సులు దర్శనమిచ్చాయి. మరొక ప్రసిద్ధ కాలచక్ర యోగి బెండోన్ రిన్సోస్ 12వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు మంటలు పైకి లేచి ఆకాశంలో చిత్రమైన బొమ్మలు ఏర్పడ్డాయి. ఆయన సమాధి పైన జ్ఞాపిక 50వ ఏట శంబల చేరిన యోగి అని రాయబడి ఉంది. కాలచక్ర యోగులందరికీ శంబలతో టెలిపతి సంబంధం ఉండేది. కాలచక్ర పాదుడనే యోగి గురించి, కాలచక్ర పాదుడు బౌద్ధంలోని 5 శాఖలలో పండితుడు. ఆయనకు తారాదేవి దర్శనమిచ్చింది. ఆయన స్వయంగా చెప్పిన మాటలు, శంబల ఉత్తరాన చాలా తంత్ర విజ్ఞానం ఉంది, నీవు వెళ్ళి నేర్చుకో అని తార చెప్పిందట. ఆయన శంబల ప్రయాణమైనాడు. ప్రయాణం ఏర్పాట్లలో ఉండగా ఒకనాటి రాత్రి ఒక కల, తాను శంబల వెళ్ళినట్లు. అక్కడ ఆర్య అవలోకితేశ్వరుడు తనకు స్వయంగా తంత్రం బోధించినట్లు. అది స్వప్న సందేశం, స్వప్నోపదేశం. 1920లో నికోలస్ రోరిక్ తన బృందంతో డార్జిలింగ్ నుండి హిమాలయాల్లోని గైకు కారులో వెళ్ళాడు. ఒకచోట పల్లకిని 4 మోసుకుంటూ పోతూ కనిపించారు. రోరిక్ డ్రైవర్ కారు ఆపాడు. పల్లకి ముందుకు సాగిపోతుంది. పల్లకిలో ఉన్నది శంబల లామ అని డ్రైవర్ వివరించాడు. లామ ఎర్రటి పట్టలు, పచ్చని టోపీ ధరించి ఉన్నాడు. తలపైన బంగారు కిరీటం ఉంది. రోరిక్ని చూసిన లామ ఆమోద సూచనగా చిరునవ్వు నవ్వి తల ఊపాడట. దలైలామ, పెన్షన్ లామాలు మాత్రమే అలా పల్లకీల్లో ప్రయాణిస్తారు. వారెక్కిన పల్లకీలు చిన్న లామాలు మోస్తారు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే కిరీటం ధరిస్తారు. మీరు చూసిన లామ శంబలకు చెందినవారే ఉండవచ్చునని గైలో లామాలు చెప్పారుట. కోరినప్పుడు వర్షం కురిపించే ప్రక్రియ శంబల లామాలకు తెలుసు. 1916లో తాషీ లుంపో ఆశ్రమంలో మైత్రేయ బుద్ధుని భారీ విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతిపాదనకు పంచన్ లామ తన గురువు మహర్షి అయిన యోంగ్ బు రింగ్పోను ఆహ్వానించాడు. ఆయన చేత ఆవిష్కరింప చేయాలని సంకల్పం. ఆయన జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. బాబు, మృత్యువు సమీపిస్తోంది, నేను రాలేను అన్నాడు. నూతన దేవాలయం సిద్ధమైంది. ప్రతిష్ట ముహూర్తం నిర్ణయించారు. పెంచెల్ లామ గురుగారిని తీసుకుని పల్లకిని పంపించారు. పెద్ద ఆయన రానే లేదు. ఉత్సవ ముహూర్తానికి ఒక్కడే నడుచుకుంటూ వచ్చాడు. అందరూ చూస్తుండగా మెట్లెక్కి వచ్చి మైత్రేయ విగ్రహాన్ని కౌగలించుకున్నాడు. వెంటనే ఆ విగ్రహంలో లీనమయ్యాడు. ఆ తర్వాత పల్లకి ఖాళీగా తిరిగి వచ్చింది. కాలచక్రం తంత్రం మాత్రమే కాదు, మహాయోగం అని తెలుస్తుంది. ఆధ్యాత్మిక పరిణితికి అది దృష్టాంతం. యోగికి ప్రకృతి అన్ని విధాలా సహకరిస్తుంది. అణోరణియాన్ మహతో మహియాన్. అణువులో ఉండే శక్తి, బ్రహ్మాండంలో ఉండే శక్తి ఒక్కటే. ఆ శక్తి శంబల నుండి వస్తుందని కాలచక్ర సిద్ధాంతం చెప్తుంది. అష్టసిద్ధులు అని గొప్పగా చెప్తారు. అతీంద్రియ శక్తులు సిద్ధులు ప్రదర్శించడం ఏ యోగం హర్షించదు. వాటి విలువలు గ్రహించడం వరకే పరిమితం కావాలి. టిబెట్ బౌద్ధులలో గెలుప్ పా వర్గం కాని తలైలామ, పెంచెల్ లామ, రింజే గాని సిద్ధుల ప్రదర్శన అంగీకరించరు, ప్రోత్సహించరు. జ్ఞానమే అసలైన బౌద్ధ యోగం అంటారు. కాలచక్ర సాధన సాధకుని తీవ్ర శిక్షణతో తీర్చిదిద్దడానికి ఏర్పడ్డది. తంత్ర ప్రయోజనాల కోసం కాదు. శంబల యోగ సంప్రదాయం టిబెట్ మంగోలియాలో కొందరే ఆచరిస్తున్నారు.
ఎక్కువ మంది బౌద్ధం పేరున తంత్రాన్ని సాధన చేస్తున్నారు. అందువల్లనే బౌద్ధం ఆదరణ దక్కింది. అన్ని యోగాలకు ధ్యానాలకు మూలశక్తి ప్రకృతి. క్షీరసాగరం మన పురాణ కథల్లో, పురాతన గాథల్లో, జానపదాలలో, సప్త సముద్రాలు గురించిన కథలు చాలానే ఉన్నాయి. 7 సముద్రాలు దాటిన తర్వాత కార అడవిలో మర్రి చెట్టు తొర్రలో ఉండే మాంత్రికుణ్ణి సహకరించడానికి రాకుమారులు పోతారు. వాడి చెరలో ఉన్న రాకుమార్తెను రక్షించి తెచ్చి పెళ్లి చేసుకుంటాడు రాజకుమారుడు. అవన్నీ గ్యారంటీగా కల్పిత కథలు. కాకమ్మ కబుర్లు అనిపించిన వాటిలో ఏదో కొంత సత్యం దాగి ఉంది. భూగోళం మీద సముద్రాల్ని అట్లాస్లో చూడవచ్చు. ఈ కథల్లోని సముద్రాలు కనిపించవు. భూమి మీద కనిపించే సముద్రాలు కథల్లోని సప్త సముద్రాలు కావు. మన నమ్మకాల్లాంటివే రష్యన్ల నమ్మకాలు. ఒక విధంగా వాళ్ళు చాదస్తులే. ప్రపంచంలో అన్ని దేశాల్లో గాలి కథలు చాలానే ఉన్నాయి. కాశీ మజిలీ కథలు, అరేబియన్ నైట్స్ కథలు మజా మజాగా ఉంటాయి. ప్రాచీనతను ఎగతాళి చేయడం ఇప్పుడు నాగరికతమైపోయింది. ఆ రోజుల్లో రష్యాపై మంగోలియా దాడులు జరుగుతూ ఉండేవి. మంగోలియా పేరు చెప్పగానే చంగీస్ ఖాన్ అనే నరరూప రాక్షసుడు కళ్లలో మెదులుతాడు. కానీ అతను అంత భయంకరుడు కాదు, చాలా మంచివాడు, ఆత్మాభిమానం ఎక్కువ కలవాడు. మంగోలియాకు చెందిన అనాగరిక అంటే బార్బరా జాతి వీరు ఆ దాడులు చేసేవారు. వారి వెంట తగిలి మంగోలియా వెళ్ళగలిగితే అక్కడ క్షీరసాగరం కనిపిస్తుంది. శ్వేతద్వీపం చేరవచ్చు. శ్వేతద్వీపం, జంబూద్వీపం మనకు మంత్రాల్లో పరిచయమే. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని ప్రవరు చెబుతారు. జంబూద్వీపంలోనిది మన భరతఖండం. సంస్కృతం చదివిన వాళ్ళు స్వర్గం గురించి తెగ పొగిడేస్తారు. స్వర్గాలు, దేవతలు, అప్సరసలు అందరికీ కనిపించరు. పురాణాలు నమ్మే వారికి ఉన్నట్లు అనిపిస్తాయి. స్వర్గం నీటిలో మునగదు, అగ్నిలో కాలదు. దాని పేరే శ్వేతద్వీపం. రష్యా జానపద కథల్లో శ్వేతద్వీపం ఉంది. ఆసియాలో చాలా దూరంగా ఎక్కడో అల్లీ బిల్లీ లోకం ఒకటి ఉందని, ఉంటుందని వారి నమ్మకం. అది మంచు పర్వతాల మధ్యన సురక్షితంగా ఉంటుంది. దానికి శత్రుభయం ఉండదు, దానికి వినాశనం ఉండదు. కనుక అది స్వర్గంతో సమానం. అక్కడ లోహాన్ అనే సరస్సు ఉంది. అది క్షీరసాగరం. తెల్లగా మంచు కరిగిన నీరు పాలలా ఉంటుందేమో. ఒక రష్యన్ రచయిత సిష్కో ఒక జానపద కథను చెబుతాడు. అనగనగా ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు బెలోవోట్సే. అది సైబీరియా అవతల ఎక్కడో ఉంటుంది. చాలా చాలా ఎత్తైన పర్వతాలు దాటిపోవాలి. దాని ముఖద్వారం తూర్పు దిక్కునే ఉంటుంది. మీరు మంచి బుద్ధులతో జీవిస్తే, మంచిగా ఉంటే ఆ దేశం అంటే బెలోవోట్సే చూడగలరు. ఆ దేశం అందరూ మంచి వాళ్ళది. సృష్టి ఆరంభం నుండి ఋషులైన వారు అక్కడ మహాత్ములుగా ఉంటారు. వారిని మృత్యువు తగలదు. మహాత్ములైన వారంతా అక్కడ చేరతారు. అది అద్భుతమైన ప్రాంతం. అది ఖచ్చితంగా శంభలయే, సందేహం లేదు. ఈ జానపదాలు, కట్టుకథలు, కల్పనా కథలు అనిపించిన వాటిలో చాలా వరకు వాస్తవం దాగి ఉంది. ఆ కథల్లో నగ్న సత్యం ఉంది, విశ్వ రహస్యం ఉంది. మహాపుణ్యం చేరుకున్నవారు మాత్రమే కిడ్స్ చేరుతారు. అయినా అది కంటికి కనిపించదు, అదృశ్యంగా ఉంటుంది. దానికోసం ధ్యానం చేస్తే అది కనిపిస్తుంది. అది ధ్యానుల దేశం అన్నమాట. ఎంత నగ్న సత్యం! ఎవరు తమ ధ్యానం గురించి బయటకు చెప్పరు. ఆ పవిత్ర దేశానికి బయలుదేరిన వారిని మధ్యలో ఎవరో స్వర్గభటులు వచ్చి కలిసి తీసుకుపోతుంటారట. రష్యా నుండి గోబీ ఎడారి దాటి టిబెట్ వెళ్ళిన వారు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన వారైనా నోరు విప్పి చెప్పిన కథలు లేవు. 19వ శతాబ్దంలో ఒక రష్యన్ యోగి భారతదేశం వచ్చి టిబెట్ రాజు వెళ్ళాడు. అతను చనిపోయిన తర్వాత అతని డైరీలో అతను హిమాలయ మహత్యల్ని కలిసిన విషయం వెలుగులోనికి వచ్చింది.